బుజ్జి, ఎక్కడికి పారిపోతావు? నా దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోతావు బుజ్జి? నన్ను వదిలి వెళ్ళిపోతావా అంటూ ఒక అధారమైన గొంతుతో ఆ చీకట్లో నుంచి మాటలు వినిపిస్తూ ఉంటాయి. అయితే మరో పక్క మాత్రం ఆ పిల్లవాడు ఆయాసంతో ఎక్కడ ఆగకుండా పరుగులు పెడుతూ ఉంటాడు. అయితే అలా పరుగులు పెడుతున్న ఆ పిల్లవాడు ముందుకి ఒక్కసారిగా ఒక భయంకరమైన ఆకారం ముందుకు వస్తుంది. వచ్చి ఇలా అంటుంది, ఏంటి బుజ్జి బుజ్జి అంటుంటే నీకు హేళనగా ఉందా? చెప్పేది నీకే కదా, వినిపించడం లేదా అని ఆకారం ప్రత్యక్షమై చెప్పగానే ఆ పిల్లవాడు చాలా భయపడతాడు. అయితే దెయ్యం పెద్దగా నవ్వుకుంటూ ఆ పిల్లవాడిని తన శక్తులతో కాల్చి బూడిద చేస్తుంది. ఇంకా 25 మందిని ఈ దట్టమైన అడవుల్లో బలి ఇస్తే నాకు ఈ ఆకారం నుంచి విముక్తి దక్కుతుంది, నాకు స్వేచ్ఛ లభిస్తుంది. ఎలా అయినా సరే ఇంకొక 25 మందిని తీసుకువచ్చి బలి ఇవ్వాలి. చిన్నపిల్లల అదృశ్యం ఇప్పటికే చాలామంది మాయం. వాళ్ళ జాడ ఇప్పటికీ దొరకలేదు. ఇప్పటికే సీతంపాలెం బేతంపూడి గ్రామంలో దాదాపు 10 మంది పిల్లల దాకా అదృశ్యం అయ్యారు. వీళ్ళందరినీ ఎవరు తీసుకెళ్తున్నారు, వీళ్ళందరూ ఎక్కడున్నారు అనేది ఇప్పుడు మిస్టరీగా మారిపోయింది. దీంతో గ్రామస్తులందరూ జాగ్రత్తగా వాళ్ళ వాళ్ళ పిల్లలను చూసుకోవాలని గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఏంటి రోజయ్య నువ్వు చదివేది, పిల్లలు అదృశ్యం అవుతున్నారా? అవునరా రంగడు, ఈ మధ్య చిన్నపిల్లలు బాగా మాయమైపోతున్నారా? వీళ్ళందరినీ ఎవరు తీసుకెళ్తున్నారు, ఇంటికి తీసుకెళ్తున్నారనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అందుకని మన గవర్నమెంట్ మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని మనకు చెప్తున్నారా? అవునురే, నువ్వేదో ఊర్లో 10 మంది పిల్లలు మాయమయ్యారన్నావు కదా, ఆ ఊరి పేర్లు మళ్ళీ ఒకసారి చెప్పు. అదేంరా రంగడు, బేతంపూడి అలాగే సీతంపాలెం మన పక్క ఊర్లేనరా? ఒరే రోసయ్య, మన పక్క ఊరి దాకా పిల్లలు ఎత్తుకు పోయేదాకా వచ్చారంటే రేపన్న రోజు మన ఊర్లోకి కూడా వచ్చి మన పిల్లలు కూడా ఎత్తుకుపోయే అవకాశం ఉందరా? నిజంగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలిరా రోసయ్య అని అక్కడున్న కొంతమంది అలా మాట్లాడుతూ ఉంటే, అక్కడికి ఒక కుష్టి వ్యాధిలా ఉన్న ఒక తాత కర్ర పట్టుకుని నడుచుకుంటూ వస్తాడు. అయ్యా భోజనం చేసి 2 రోజులు అవుతుందయ్యా, 10 రూపాయలు ఉంటే దానం చెయ్యండి అయ్యా, పోనీ 2 టీ చుక్కలన్నా ఇప్పించండి అయ్యా. అయితే ఆ ముష్టితాతను చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా భయపడిపోతారు. వీడేంటి ఇలా ఉన్నాడు అంటూ, రే ఎవరా నువ్వు? నేను నిన్ను ఈ చుట్టుపక్కల ఎప్పుడూ చూడలేదు. మా ఊళ్ళో కొత్తగా కనిపిస్తున్నావు, చూస్తుంటే ఏదో రోగం వచ్చిన వాళ్ళ కనిపిస్తున్నావు. ఏ ఊరు మీది? అయ్యా నాకంటూ ఏ ఊరు లేదయ్యా, ఈ ఊరిలోనే ఒక గుడిసెలో జీవిస్తున్నాను, తినడానికి తిండి కూడా లేదయ్యా. మీరు ఎంతో కొంత దానం చేస్తే ఈ పూటకి నా కడుపు నిండుతుందయ్యా. అయితే ఆ ముసలితాత అవతారం అతను వాళ్లకు చూసిన రంగడు అతనిపై అనుమానం వచ్చి రోసయ్యతో ఇలా అంటాడు, అరే రోసయ్య నాకెందుకో వీడి మీద అనుమానం వస్తుందిరా, ఆ పేపర్లో వేసిన పిల్లలు ఎత్తుకుపోయేది వీడయ్యే అనుకుంటా. మన చుట్టుపక్కల ఊర్లన్నీ తిరిగి ఆ ఊర్లో పిల్లలందరినీ ఎత్తుకుపోయి ఈరోజు మన ఊరు కూడా వచ్చారా? అవునరా రంగడు, నువ్వు చెప్పింది కూడా నిజమే. వీడు వాలకం అవతారం చూస్తుంటే అలానే ఉంది. ఇంకా చూస్తా వెంట్రా, 2 తగిలించి వెన్నెక్కి నుంచి తరిమేయకపోతే ఈరోజు మన ఊరు పిల్లలందరినీ ఎత్తుకుపోతారా? రేయ్ పరాక నుంచి వెళ్ళిపో, ఇంకోసారి చుట్టుపక్కల కనిపించావంటే ఇప్పటిదాకా నీకు తినడానికి తిండే లేదు, ఇక నుంచి తినడానికి నువ్వే ఉండవు, జాగ్రత్త వెళ్ళిపో అని ఆ ముసలితాత తిండి పెట్టమని వేడుకుంటున్నా వాళ్ళిద్దరూ ఆ ముసలితాతని అక్కడి నుంచి తరిమేస్తారు.
సరే అని ఆ ముసలతాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒరే దుర్మార్గులారా, మీరు అనుకున్నట్టు ఆ పిల్లలు ఎత్తుకుపోయేది నేను లేక ఏ ముసుగు దొంగలో కాదురా. ఆ పిల్లలు ఎత్తుకుపోయేది ఒక భయంకరమైన పిశాచి. అది త్వరలోనే మీ ఊరు వస్తుంది. వచ్చి మీ ఊర్లో ఉన్న పిల్లల్ని కూడా ఎత్తుకుపోతుంది. అదే పోయిందిలే పాపమని మిగతా ఊర్లో పిల్లలు మాయమైపోతున్నారని, తర్వాత ఇదే ఊర్లో పిల్లల్ని ఆ పిశాచి ఎత్తుకుపోతుందని తెలిసి ముందుగానే ఇక్కడికి వచ్చానరా. వచ్చి మీ మానవత్వం దానబుద్ధి ఉందా లేదా అని ఒకసారి చూద్దామని వచ్చాను. కానీ మీరు నన్నే వెళ్ళేస్తారా? ఆ పిశాచి ఈ ఊరు వచ్చి మీ పిల్లల్ని ఎత్తుకుపోయే సమయం చాలా దగ్గరలోనే ఉంది. ఆ పిశాచి వచ్చి ఈ ఊర్లో పిల్లల్ని ఎత్తుకుపోయిన తర్వాతే మళ్ళీ ఈ ఊర్లో నేను అడుగు పెడతాను. అప్పుడు నేనేంటో మీకు అర్థమవుతుంది. అయితే రోజయ్య రంగడు అలాగే ఆ టీ కొట్టు దగ్గర ఉన్న మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ భార్యలతో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని, ఈ చుట్టుపక్కల గ్రామంలో పిల్లలందరూ మయమైపోతున్నారని, ఇక్కడ జరిగిన విషయం మొత్తం కూడా వాళ్ళ వాళ్ళ ఇంట్లో చెప్తారు. ఏమే పార్వతి, పిల్లల్ని జాగ్రత్తగా చూడు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పిల్లలందరూ మాయమైపోతున్నారని, ఎవరి పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోమని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రిపూట ఎవరూ లేని టైంలో పిల్లల్ని బయట తిరగనివ్వకు. అలా తిరగనిచ్చావంటే మన పిల్లల్ని కూడా ఎవరో ఒకరు ఎత్తుకెళ్లిపోతారు అని చెప్తాడు. అయితే ఆ ఊరిలో ఆ రోజు నుంచి ఆరుబయట వీధుల్లో ఎక్కడా కూడా చిన్నపిల్లలు లేకుండా ఎవరి ఇళ్లలో వాళ్ళనే వాళ్ళ తల్లిదండ్రులు ఉంచుతారు. అందరూ తినేసి ఎవరి ఇళ్లలో వాళ్ళు పడుకుంటారు. అయితే ఆ మంత్రాల తాత చెప్పినట్టే ఆ పిశాచి ఆ రోజు రాత్రికి ఆ ఊర్లోకి వస్తుంది. వచ్చి ఊరు మొత్తం గాలిస్తుంది. ప్రతి ఇంటి బయట ప్రతి వీధిలో కూడా తిరుగుతుంది. కానీ ఎక్కడా కూడా ఒక పిల్లవాడు కూడా కనిపించడు. అరే ఏంటిది, ఈ ఊర్లో ఒక్క పిల్లవాడు కూడా లేనట్టే ఉన్నాడు. ఎవ్వరు కూడా బయట కనిపించడం లేదు. కొంపదీసి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుపోతున్నారనే విషయము ఈ ఊరు వాళ్ళకి తెలిసిందా ఏంది? అందువల్ల ఈ పిల్లలు ఎవ్వరు బయటకు రాలేదేమో అని ఆ పిశాచి అనుకుని ఒక ఇంటి దగ్గరికి వెళ్లి ఆ ఇంటి కిటికీలో నుంచి లోపలికి చూస్తుంది. అయితే లోపల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు పడుకుని ఉంటారు. అది చూసిన పిశాచికి అర్థమవుతుంది. వెంటనే ఆ పిశాచి, బుజ్జి ఏం చేస్తున్నావు? పడుకున్నావా? నాతో ఆడుకోవా? నా దగ్గర చాలా బొమ్మలు ఉన్నాయి. నా దగ్గర తిన్నాడికి కూడా చాలా చాక్లెట్లు బిస్కెట్లు కూడా ఉన్నాయి. నువ్వు నాతో ఆడుకోవడానికి వస్తావా అని ఆ పిశాచి స్వరం ఆ ఊరు మొత్తం వినిపిస్తూ ఉంటుంది. అయితే అందరూ గాఢ నిద్రలో ఉంటారు. అయితే ఆ స్వరం విన్న ఇద్దరు పిల్లలు మాత్రం ఎవరో వాళ్ళని ఆడుకోవడానికి పిలుస్తున్నారేమో అని అనుకుని నెమ్మదిగా ఆ ఇంటి తలుపులు తీసి బయటికి వస్తారు. బయటకు వచ్చి చుట్టూ చూస్తారు. అయితే ఎక్కడ కూడా వాళ్ళకు ఎవ్వరు కనిపించరు. రే కిషోర్, నువ్వేనా పిలిచావు ఆడుకుందావు రమ్మని? రే నేను కాదురా మహేష్, ఎవరో పిలిచారు కాబట్టి నేను బయటకు వచ్చాను. పిలిచింది నువ్వు కాదా? నేను కాదురా కిషోర్, నువ్వు పిలిచావు అనుకుని నేను బయటకు వచ్చానురా. ఇంతకీ పిలిచింది ఎవరు అని వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉండగా మళ్ళీ ఆ స్వరం వినిపిస్తుంది. బుద్ధి నేను ఇక్కడున్నాను, మీకోసం బొమ్మలు తీసుకువచ్చాను, మీకోసం కొత్త బట్టలు కూడా తీసుకువచ్చాను. నేను రమేష్ వాళ్ళ ఇంటి వెనకాల ఉన్నాను, రండి ఆడుకుందాం అని ఆ పిశాచి వాళ్ళని అలా పిలుస్తూ వాళ్ళని అలా పిలుస్తూ పిలుస్తూ వాళ్ళకి తెలియకుండానే అడవిలోకి తీసుకువెళ్ళిపోతుంది. వాళ్ళు అలా వాళ్ళకి తెలియకుండానే అడవిలోకి వెళ్ళేసరికి చుట్టూ చూసేసరికి అంత పెద్ద అడవుల్లో వాళ్ళకి చాలా భయం వేస్తుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. ఇంతలో ఆ పిశాచి ఎప్పటిలాగే వాళ్ళ ముందుకు భయంకరమైన ఆకారంలో వచ్చి వాళ్ళని కూడా బూడిద చేస్తుంది.
బూడిద చేసి పెద్దగా నవ్వుకుంటూ అక్కడ నుంచి మాయమవుతుంది. అయితే మాయమైపోయిన మహేష్ అలాగే కిషోర్ ఇద్దరు కూడా రోసయ్య రంగడు పిల్లలు. అయితే ఇంతలో తెల్లవారుతుంది. రోసయ్య రంగడు లేచి వాళ్ళ పిల్లను చూసేసరికి వాళ్ళ పిల్లలు కనిపించరు. ఇద్దరు చాలా కంగారు పడతారు, చాలా బాధపడతారు, ఊరు మొత్తం గాలిస్తారు. కాని ఎక్కడా కూడా వాళ్ళ జాడ కూడా కనిపించదు. ఊరు మొత్తం కూడా చాలా భయపడిపోతారు. అయితే వాళ్ళు ఒకచోట ఏడుస్తూ ఉంటారు. ఇంతలో ఆ మంత్రాల తాత అక్కడికి వస్తాడు. ఏమిరా రంగడు రాజయ్య, నేను ఆ రోజు తినడానికి కొంచెం తిండి అడిగితే నేనే పిల్లలు ఎత్తుకుపోయేవానని నన్ను పంపించేశారు కదా. ఇప్పుడు మీ పిల్లలు ఎత్తుకుపోయింది ఎవరో మీకు తెలుసా? ఒక భయంకరమైన పిశాచి మీ పిల్లల్ని ఎత్తుకుపోయింది. మీ పిల్లలే కాదు, ఇప్పటి వరకు మాయమైన ప్రతి పిల్లవాడిని కూడా ఆ పిశాచి ఎత్తుకుపోతుందిరా. అది విన్న రంగడు రోషయ్య చాలా షాక్ అవుతారు. వెంటనే ఆ మంత్రాల తాతతో, గురువుగారు తప్పైపోయింది, మేము తెలివికేదో తప్పు చేశాం. మేము చేసిన ఈ తప్పును క్షమించండి, మీ కాళ్ళు పట్టుకుంటాం. దయచేసి మా పిల్లల్ని ఎలా అయినా కాపాడండి. మీరు చెప్పినట్టే నిజంగా మా పిల్లల్ని ఆ పిశాచి ఎత్తుకుపోయినట్లయితే మా పిల్లల్ని ఎలాగైనా సరే మీరే కాపాడాలి గురువుగారు. అవును తాతగారు, మేము చాలా పెద్ద తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి. దయచేసి మా పిల్లల్ని ఆ పిశాచి నుంచి మీరే కాపాడాలి. నేను ఇక్కడికి వచ్చింది ఆ పని మీద. ఇప్పటికే చాలా ఊర్లో పిల్లలు మాయమైపోతున్నారని విషయం నాకు తెలిసింది. తెలిసి నా మంత్రశక్తులతో చూస్తే ఈ పిల్లలందరినీ ఎత్తుకుపోయేది ఒక పిశాచి అని తెలిసింది. ఆ పిశాచి ఎక్కడో లేదు, మీకు దగ్గరలో ఉన్న అడవిలోనే ఉంటుంది. అందుకే ఆ పిశాచిని అంతం చేయడం కోసమే నేను ఇలా వస్తూ ఉన్నాను. అయితే ఆ పిశాచి తర్వాత మీ ఊర్లోనే పిల్లల్ని ఎత్తుకుపోతుందని తెలిసి మీ ప్రవర్తన ఎలా ఉందో చూద్దామనే ఆ రోజు అలా చేశాను. మీ పిల్లల్ని ఎత్తుకుపోయి ఆ పిశాచి ఏం చేస్తుందో తెలుసా మీకు? బూడిద చేస్తుంది. ఎందుకంటే అలా చేసి చంపితేనే తను భయంకరమైన రూపం నుంచి విముక్తి పొందుతుంది. అది విన్న రోషయ్య అలాగే రంగుడు చాలా ఏడుస్తారు. మీరేమీ కంగారు పడకండి, అలా బూడిదైపోయిన పిల్లల్ని కూడా నా మంత్రశక్తులతో వాళ్ళని బతికించగలను. అయితే ఆ పిశాచి ఈ దగ్గరలో ఉన్న ఏ అడవుల్లో ఉందో మనం ముందు కనిపెట్టాలి అని ఆ మంత్రాల తాత తన దగ్గర ఉన్న ఆ పక్షిని పంపిస్తాడు. అయితే ఆ గ్రద్ద అలా ఆ చుట్టుపక్కల అడవులు మొత్తం తిరుగుతూ గాలిస్తూ ఉంటుంది. అయితే తనకి ఒక చోట కొన్ని బూడిదైన గుట్టలు కనిపిస్తూ ఉంటాయి. అది చూసిన ఆ పక్షి అక్కడి నుంచి మళ్లీ ఎగురుకుంటూ వచ్చి ఆ మంత్రాల తాత భుజంపై వాలుతుంది. స్వామి, మీరు చెప్పినట్టే బూడిద గుంటలు మనకి దక్షిణాన ఉన్న అడవిలో ఉన్నాయి. అక్కడ చాలా గుంపులు ఉన్నాయి స్వామి. అదే ఆ చోట్లోనే ఆ దెయ్యం ఉంటుంది. పదండి, వెళ్ళి ఆ దెయ్యాన్ని మనం అంతం చేద్దాం. అయితే ఆ ఊరు వాళ్ళందరూ అలాగే ఆ మంత్రాల తాత ఆ దక్షిణం వైపు ఉన్న అడవిలోకి వెళ్తారు. వెళ్ళి చూసేసరికి అక్కడ చాలా బూడిద గుట్టలు ఉంటాయి. అయితే ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా పిశాచి కనిపించదు. అయితే ఆ పిశాచి ఎక్కడికో వెళ్ళిపోయిందని ఆ మంత్రాల తాత తన దగ్గర ఉన్న మంత్రదండంతో ఆ గుట్టలన్నిటినీ తన మాయాజలంతో అక్కడున్న పిల్లలందరినీ బ్రతికిస్తాడు. అలా వాళ్ళ పిల్లలు మళ్ళీ బ్రతికి రావడంతో ఆ ఊరి జనం చాలా సంతోషిస్తారు. అయితే ఇంతలో అది కనిపెట్టిన ఆ పిశాచి అక్కడికి వస్తుంది. ఇదే ఎవర్రా నువ్వు? నేను ఇన్నాళ్ళ నుంచి కాపాడుకుంటూ వస్తున్న దీక్షను, నా శాపాన్ని విముక్తి చేసుకుందామని కష్టపడి చేస్తున్న నా యజ్ఞాన్ని పాడు చేస్తావా? నిన్ను బ్రతికినిచ్చేదే లేదు, నిన్ను చంపేస్తా. నువ్వు ఈ రూపంలోంచి విముక్తి పొందాలనే కదా ఇలా చేస్తున్నావు. నీ విముక్తిని నేను నిజం చేస్తాను. ఆ మాత్రం దానికి పిల్లల్ని బలి తీసుకోవడం దేనికి? ఏంటి
నువ్వు నా రూపం నుంచి విముక్తి పొందిస్తావా? అది ఎలా సాధ్యం? అది అస్సలు సాధ్యం కాని పని. ఇది నాకు ఒక శాపం. నన్ను ఎవ్వరూ కూడా ఈ శాపం నుంచి విముక్తి పొందించలేరు. నాకున్న ఒకే ఒక మార్గం, ఈ పిల్లల్ని బూడిద చేసిన తర్వాతే నాకు ఈ శాపం నుంచి విముక్తి పొందుతుంది అని ఆ దెయ్యం అనేసరికి ఆ మంత్రాల తాత మంత్రాలు చదువుతూ తన మంత్రదండంతో ఒక మంత్రాన్ని ఆ పిశాచిపై ప్రయోగిస్తాడు. వెంటనే ఆ పిశాచి ఆ భయంకరమైన రూపము నుంచి మామూలు రూపంలోకి మారుతుంది. స్వామి ధన్యవాదములు. ఎప్పటి నుంచో ఇలా ఈ అడవుల్లో పిల్లల్ని ఎత్తుకుపోయి వాళ్ళని బూడిద చేసుకుంటూ నా శాపాన్ని విముక్తి పొందాలని అనుకుంటున్నాను. కానీ ఇన్నాళ్ళకి నా కళ ఇప్పుడు మీ వల్ల నెరవేరింది. నేను చేసిన తప్పుకు నన్ను క్షమించండి స్వామి. నేను ఇది ఏదో పగతో చేయలేదు, నాకు ఉన్న శాపం వల్లే చేశాను అని ఆ దెయ్యం ఆ మంత్రాల తాతకి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. అలాగే ఆ ఊరి జనం కూడా ఆ మంత్రాల తాతకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. వెంటనే ఆ మంత్రాల తాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆ ఊరి జనంలో ఒకరు ఇలా అంటారు. అయ్యా, మీలో ఇన్ని శక్తులు ఎలా వచ్చాయి? ఇంతకీ అసలు మీరు ఎవరు? మీరేం చేస్తుంటారు? నేను ఎక్కడ కష్టముంటే, ఎక్కడ ఆపద ఉంటే అక్కడ నేనుంటాను. నా పేరు మంత్రాల తాత. ఈ రోజు నుంచి ఎక్కడ ఎటువంటి పిశాచులు పెడదగాని దెయ్యాలు పెడద ఉన్నా అక్కడ నేను ఉంటాను. నా మంత్రశక్తుల్లో ఏ దుష్టశక్తి తప్పించుకోలేదు.